యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సమావేశానికి హాజరైన 31 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు. వీరిలో 16 మంది బీఆర్ఎస్, 9 కాంగ్రెస్, 6 బీజేపీ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్యపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ అమరేందర్ వెల్లడించారు. చైర్మన్ వైస్ చైర్మన్ పదవుల ఎన్నిక మరో తేదీ నిర్ణయించనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్యపై ఈరోజు మేమందరం 31 మంది కౌన్సిలర్లము ఏకగ్రీవంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈరోజు నెగ్గించుకోవడం జరిగింది. గౌరవ కౌన్సిలర్లు ఎవరైతే 35 మందిలో 31 మంది హాజరై ఈ యొక్క 4 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు. కౌన్సిలర్ల యొక్క విశ్వాసాన్ని కోల్పోయినందున మేమందరం కూడా గౌరవంగా భువనగిరి పట్టణ ప్రజల ఆత్మగౌరవం ఇలా నెగ్గిందని భావిస్తా ఉన్నాం. 36 మంది సభ్యుల్లో 35 మంది కౌన్సిల్ సభ్యులు, 1 ఎక్స్అఫీషియో సభ్యులు, గౌరవ జిల్లా మన భువనగిరి ఎమ్మెల్యే గారు, మొత్తం 36 మంది సభ్యులకు గాను ఈరోజు 11 గంటలకు గౌరవం మనకు కావాల్సింది 24 మంది. 24 మంది సభ్యులకు గాను 31 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ హాజరైన మనకు కోరం అనేది పూర్తిగా ఉన్నందువల్ల ముందుగా 11 గంటలకు చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు గారి పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ్యుల యొక్క ఆమోదము తెలుపవలసిందిగా కోరగా, హాజరైన 31 మంది సభ్యులు కూడా మొత్తము వారు చైర్మన్ గారికి పైన ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది.